తూర్పు గోదావరి జిల్లా జగంపేట నియోజకవర్గం కెర్లంపూడి గ్రామంలో మాజీ మంత్రి ముద్దగడ పద్మనాభంను ఆయన నివాసంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మర్యాదపూర్వకంగా కలిశారు. బీసీలు దళితులను కలుపుకొని కొత్త రాజకీయ పార్టీ దిశగా అడుగులు వేస్తున్న కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంను కాపుల రిజర్వేషన్ల గురించి గలం విప్పిన బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కలవడం సర్వత్రా ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఇక్కడ కిర్లంపూడికి సమావేశాన్ని వచ్చేసిన తర్వాత రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి గారు ఆకస్మికంగా మరి గుండెపోటుతో మరణించారని చెప్పి తెలియటం జరిగింది. చాలా బాధాకరం. చాలా చిన్న వయస్కుడు, మధ్య వయస్కుడు అని చెప్పచ్చు. ఈ వయసులో ఇంత చిన్న వయసులో మరి భగవంతుడు ఆయన ఈ రకంగా చనిపోవటం బాధాకరం. ఆయన కుటుంబానికి, ఆయన శ్రేయోభిలాషులకి, అందరికీ కూడా నా తరఫున, మా పార్టీ తరఫున, అందరి తరఫున వారికి నా యొక్క సంవేదన తెలియజేస్తున్నాను. నా యొక్క వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని నేను ప్రార్థిస్తున్నాను.